नमस्ते नेनु मी अमणि बहुजना न्यूज चैनल प्रमुख अंबेडकरिस्ट सीनियर जर्नलिस्ट सासम संस्थतो संगारेड्डी जिल्लालो इन्नो कुटुंबालनु आदुकुन्न व्यक्ति सामाजिक हक्कुल संघ राष्ट्र अध्यक्षुलु इप्पुडु आंदोल नियोजकवर्गं नुंडि बीएसपी एम्मेल्येगा बेड्डुगा पोटी చేస్తున్న డాక్టర్ ముప్పార ప్రకాశం గారితో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అన్న. నమస్కారం అన్న. ఇప్పుడు ప్రజల తరపున మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉందన్న? అయితే ఉద్యమాలకి రాజకీయాలకు కొంత తేడా ఉంది. ఉద్యమాలలోనేమో ప్రత్యర్థులు ఎవరు అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది, అంటే సైద్ధాంతికంగా కావచ్చు లేదా ఫిజికల్ గా కూడా కావచ్చు. కానీ రాజకీయాలలో సిద్ధాంతం చెప్తారు కానీ తెర వెనుక గోతులు తీస్తూ ఉంటారు. మన ముంగట ఒకటి చెప్తారు, వెనుక ఇంకో ఎజెండా ఉంటుంది. రాజకీయ పార్టీలలో ద్వంద్వ వైఖరి అనేది కనపడుతుంది. అయితే ప్రజా ఉద్యమాలలోనేమో మనం ఏ అంశాన్ని అయితే ఎంచుకుంటామో అదే లక్ష్యంగా పనిచేస్తాం. ఒక్కొక్కసారి ప్రజా ఉద్యమాలలో ఎత్తుగడలు ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ రాజకీయాల కృష్ణలకల్లా ప్రజా సంఘాలు ఎత్తుగడలు వేరుంటాయి, పొలిటికల్ పార్టీ ఎత్తుగడలు వేరు. ఇక్కడ నాయకులే కాదు ప్రజలు కూడా నటిస్తూ ఉంటారు, కాబట్టి ఈ రెండు తారతమ్యాలు అనేటి ఉన్నాయి, మేము అంచనాలు వేస్తా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ, అసలు బహుజన అంటే ఎవరు అన్న? బహుజన అంటే చాలా క్లియర్, ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు అంటే అగ్ర కులాలలో ఉన్నటువంటి ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళు కూడా బహుజన సమాజంలో భాగం. వారికి రాజ్యాధికారం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది నిజం. అయితే బహుజనులకు రాజ్యాధికారం ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం రాక మునుపు నుండి కూడా ప్రస్తుతం వరకు కూడా ఏదైతే బహుజన సమాజంలో ఉన్నటువంటి 99% ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉండడం వల్ల తమ ఆర్థిక పరమైన స్వేచ్ఛను, రాజకీయ పరమైన స్వేచ్ఛను, ఆత్మగౌరవపరమైనటువంటి సమానత్వాన్ని కూడా కోల్పోయి ఉన్నారు. ఎందుకంటున్నామంటే రాజ్యాంగం ఈ దేశంలో సబ్బండ జాతులకి ఒకే ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఈ దేశంలో అందరికీ చదువు ఉండాలి, అందరికీ వైద్యం ఉండాలి, అందరికీ ఉపాధి ఉండాలి, అందరికీ ఆత్మగౌరవం ఉండాలి, అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలి. కానీ ఇవేవైతే మౌలిక రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేవు, కాబట్టి బహుజన రాజ్యం రావాలి. ఇప్పుడు మీరు ఆందోళన నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు, ఆందోళన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి అన్న? ఆందోళన నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య రోడ్ల సమస్య. అంటే రోడ్డు సమస్య అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది, కానీ రోడ్డు సమస్య అనేది ప్రధానమైన సమస్య. ఎందుకంటున్నామంటే ఆందోళన నియోజకవర్గం మొత్తం 9 మండలాలు, 9 మండలాలలో ప్రధానంగా పుల్కల్, చోటకూరు, ఆందోళన, టేక్మల్, అల్లదుర్గు ఇది రేషల్ హైవే మీద ఉండడం వల్ల మనకు కనిపిస్తున్న ఈ రోడ్ అంతా కూడా చాలా పెద్దగా కొత్తగా కనపడుతుంది. కానీ రేగోడు, వట్పల్లి, రాయకూడు, మునిపల్లి మండలాలకు పోతుంటే అగమ్య గోచరం, మనుషులు కూడా నడవడానికి వీలైనటువంటి గుంతలమయమైనటువంటి రోడ్లు. దీనివల్ల ఏమైందంటే మేము ఈ మధ్యలో రాయకోట్ మండలం కడ్చల్ అని ఒక ఊరికి పోయినాం, ఒక గౌడ కుటుంబానికి సంబంధించింది. ఎలక్ట్రికల్ షాక్ తగిలి ఎలక్ట్రికల్ షాక్ ద్వారా పెంకుటిల్లు మొత్తం కూడా కాలిపోయి ధ్వంసం అయిపోయింది. అయితే ఆ కుటుంబానికి మానవత దృక్పథంతో ఆదుకోవడం కోసం, సాయం చేయడం కోసం అని పోయినాం. ఆ కుటుంబము బీఆర్ఎస్ కుటుంబంలో, బీఆర్ఎస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి ఒక గౌడ కుటుంబం, ఆ ఊర్లో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ, తల్లి కూతులు ఉంటారు ఆ ఇంట్లో, నిరాశ్రయులు అయి ఉన్నారు, ఆధారం లేక వేరే ఇంట్లో ఆసరాగా ఉంటే ఆ ఊరు సర్పంచ్ ఏమంటాడు, వాళ్ళు బీఆర్ఎస్ కుటుంబం కాబట్టి మేము ఆదుకోవడానికి రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ వచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా వచ్చారంటే వాళ్ళ భర్త లేడు కాబట్టి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు నాయకులు కాదు కేవలం ఓటర్లు కాబట్టి యువత ఇదాలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకోవచ్చు అని వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ఆదరించలేదు. ఈ విషయము మాధ్యమాల ద్వారా తెలిసినటువంటి, ప్రసార మాధ్యమాల ద్వారా తెలియడం వల్ల మేము ఆ ఊరికి పోయినాం, ఆ కుటుంబాన్ని చూసినాం. చూసినాక మా వంతు సాయం మానవత దృక్పథం చేసినాక ఆ ఇంట్లో అమ్మాయి ఉంది, అమ్మాయి మేమేమనుకున్నాం అంటే డిగ్రీ వరకు చదువుంటుంది అని అనుకున్నాం, మీ లెక్కలు ఉన్నాయి. ఆ అమ్మాయిని అడిగాము, ఏం బెట్టా ఏం చదువుతున్నారు అంటే 10th క్లాస్ వరకు. అదే ఉంది బెట్టా 10th క్లాస్ వరకు ఏంది, గురుకుల పాఠశాలలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, మరి 10th మార్క్స్ గ్రేడ్ 1 గ్రేడ్ ఏ గ్రేడ్ మార్క్స్ ఉన్నాయి, చదవచ్చు కదా బిడ్డ అంటే ఆ పిల్ల ఏమంటుంది అంటే కడ్చల్ నుంచి సింగతం వరకు కనీసం ప్రైవేటు ఆటోలన్నా వస్తే
నేను కాలేజీ పోతుంటి అని అంటే ఒక రోడ్డు లేకపోవడం వల్ల విద్యార్థులను విద్యకు దూరం చేసింది రోడ్డు అదొక్కటే కాదు రేగోడ్ మండలంలో కూడా అట్లనే ఒక ఆమె ఆసుపత్రికి తీసుకుపోదాం అంటే రోడ్డు సక్కలేక దారిలోనే కానిపోయింది కాబట్టి రోడ్డు ఇలా ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ రోడ్డు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆందోళన ఇది ప్రధానమైన సమస్య రెండో సమస్య ఏందంటే నిరుద్యోగ సమస్య ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ 9 మండలాలు ఇవాల్టి కూడా హైదరాబాద్ లో బతుకుదేరు కోసం వలసపోతే టేక్మల్ మండలంలో మేము ఒక సావుకైన తెల్లారెడ్డి ఎల్పుగొండ ఎవరది కిరా ఎల్లుపేట అనే ఒక గ్రామానికి అక్కడ మేము ఆ సావుకైన ఆయన హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ప్రోగ్రామ్ కు ఆ ఫ్లెక్సీల కాంట్రాక్ట్ పట్టుకొని కూలి పని చేయడానికి పోయి రోడ్ లో యాక్సిడెంట్ అయిపోయింది మేము ఆ సావుకోతే ఇంకా కొత్తగా ఒక 5 10 బొందలు కనపడ్డాయి ఆ ఊరల్ని అడిగినాం ఏంది ఇంత కొత్తగా ఉన్న ఈ బొందలు అంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి 50 బొందలు ఏ ఒక్కటి కూడా రోగమచ్చు లేకపోతే వయోభారంతో చచ్చిపోయిన వాళ్ళు కాదు సార్ వీరు ఉపాధి కోసం పోయి రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నారు అంటే ఇలా ఆందోళన నియోజకవర్గంలోనే ఉపాధి దొరికిండుంటే మా ప్రజలు వలసలు పోయేటోళ్ళు కాదు చచ్చిపోయేటోళ్ళు కాదు కాబట్టి ఇది రెండో సమస్య అట్లనే తలాపనే సింగూరు డ్యామ్ ఉంటుంది 30 టీఎంసీల తోటి ఉంటుంది సింగూరు కాలువలు ఇప్పటికి ఇంకా పూర్తి కాలేవు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారేమో నేను స్థానికుణ్ణి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర్ రాజనరసింహ గారు నాన్ లోకల్ కాబట్టి ఆందోళన నియోజకవర్గం డెవలప్ చేయలేదు కాబట్టి నేను స్థానికుని నాకు ఓట్లు వేయండి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడు ఏ రంగం అయితే అభివృద్ధి కాలేదు కానీ వాళ్ళ కుటుంబం అయితే అభివృద్ధి అయింది కాబట్టి ఇక్కడ ఉపాధి అనేది రెండవ సమస్య ఇక్కడ రైతుల సమస్యలు రెండవ సమస్య ఇప్పటికి కూడా ఈ నియోజకవర్గంలో అనేక మంది పేదలు ఉన్నారు అనేక మందికి ఇళ్ల జాగల సమస్య మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కొలువు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు అని మాటలు అయితే చెప్పారు కానీ డబుల్ బెడ్రూమ్ మా ఊళ్ళోనే కట్టారు మా డాకూరు గ్రామంలో 104 ఇండ్లు కడితే అత్యంత పేదోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇండ్ల జాగలు డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇవ్వలే ఆఖరికి ఊరందరూ ఉమ్మడిగా పోయి కలెక్టరేట్ ముంగడ కూర్చుంటే కూడా నిజమైన పేదోడికి ఇవాళ దాకా ఇవ్వలేదు ఇట్లాంటి ఇండ్ల సమస్యలు ఉన్నాయి మరి జర్నలిస్టులకు ఇండ్ల జాగలు ఇస్తున్నారు ఇప్పుడేమో పేదోనికి ఇళ్ల జాగాలు ఇవ్వమంటే మేమే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కదా అని అంటున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మరి జర్నలిస్టులకు ఏమో ఇక్కడ ఉన్నపురం కాడ ఇళ్ల జాగాలు ఇస్తారు సంగుపేట కాడ ఇస్తారు రాయకోడలు ఇస్తారు మేము జర్నలిస్టులకు ఇళ్ల జాగాలు ఇవ్వడం తప్పు పడతలేదు మరి జర్నలిస్టులతో పాటు పేదలు కూడా ఉన్నారు కదా ఇలా జర్నలిస్టులు అంటూ ఎవ్వరు కూడా ఉచిత సేవ చేయట్లేదు పత్రికలు కావచ్చు మీడియాలు కావచ్చు వాళ్ళకు పే స్కేల్ ఉంటుంది నేను కూడా జర్నలిస్టులుగా పనిచేసి ఉన్నా యాడ్స్ వస్తాయి యాడ్స్లో కమిషన్లు వస్తాయి లేదు ఆర్టికల్స్ రాస్తే దానికి స్కేల్ వస్తుంది ఉత్తపుణ్యానికైతే జర్నలిస్టులు చేయట్లేదు కొంత ఎంత కొత్త ప్రతిఫలం కానీ ప్రజలైతే మొత్తం నిరాశ్రులుగా ఉన్న వాళ్ళకు ఇళ్ళ జాగాలు కూడా ఇవ్వాలి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు ఒక 20-30 ప్రధాన సమస్యలు ఆందోళన నియోజకవర్గంలో ఉన్నాయి మంచి అభివృద్ధి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారన్నా ఇప్పుడు నియోజకవర్గంలో మీ ప్రచారం ఎలా ఉంది ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు నేను ఆందోళన నియోజకవర్గానికి కొత్త కాదు నేను ఆందోళన నియోజకవర్గంలోనే ఆందోళ మండలం డాకూర్ గ్రామం అది మా గ్రామంలోనే మా అమ్మ నాయన కూడా ఉండేది మా నాన్న ఉద్యోగరీత్యా సింగూరులోనే ఇరిగేషన్ సింగూరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇరిగేషన్ సబ్ డివిజన్ అనేది ఉండేది అక్కడనే మా నాన్నగారు అటెండర్గా పనిచేస్తూ జూనియర్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయినారు మేము పుట్టి పెరిగిందంతా కూడా డాకూరే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డాకూరులోనే చదువుకున్నాం అయితే డాకూరు ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయంగా బాగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం మా ఊరు నుంచి గతంలో టీడీపీ నుంచి ఎక్స్ఎంపీ మాణిక్రెడ్డి గారు ఉండి ఆయన పారిశ్రామిక రంగానికి కూడా చైర్మన్గా పనిచేసి ఉన్నారు అయితే డాకూరు గ్రామము చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా జర పెద్దన్న లెక్కలు ఉండేది కుటుంబ పంచాయతీలు వచ్చినా భూ పంచాయతీలు వచ్చినా మా ఊరు నుంచి చాలామంది మాకటి సీనియర్లు ఉన్నటువంటి నాయకులు గ్రామాలలోకి పోయే క్రమంలో అట్లనే చుట్టాల రీత్యా కూడా నేను ఆందోళన నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలు దాదాపు
215 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 308 పోలింగ్ బూతులు ఉంటాయి. నేను ఎన్నికలకు రాకముందే సామాజిక హక్కుల సంఘం పేరు మీద ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉన్నాను. నేను ఇలా కొత్త ముఖం కాదు. దామోదర్ రాజ నరసింహ గారి పూర్వీకులు కర్ణాటక నుంచి హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ కేవలం ఎమ్మెల్యే టికెట్ వాళ్ళ నాన్న తర్వాత ఖాళీ అయింది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం వచ్చిన అయినటువంటి దామోదర్ రాజ నరసింహ గారు. అట్లనే చంటి క్రాంతి కిరణ్ గారు వాళ్ళ నాన్నది పోతుల బోడ. వీళ్ళు పుట్టి పెరిగిందంతా బిహెచ్ఎల్ అక్కడ సంగారెడ్డి మండలం కందిలో వీళ్ళ అమ్మమ్మ గారు. మరి గతంలో పటంచేరు రామచంద్రపురంలో ఎస్సీ రిజర్వ్డ్ జెడ్పీటీసీ ఉండడం వల్ల క్రాంతి గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు, జెడ్పీటీసీగా పోటీ చేసి ఉన్నారు. రామచంద్రపురం జెడ్పీటీసీ ఎస్సీ రిజర్వ్ కాబట్టి అక్కడ లోకల్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి అక్కడ గెలిచిండు. జెడ్పీ చైర్మన్ రాలేదు కాబట్టి ఆందోళన నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాబట్టి రాజకీయ అవగాహన జెడ్పీటీసీ తోటి పెరిగింది. ఆయన జర్నలిస్ట్ కూడా హైదరాబాద్లోనే పనిచేసి ఉన్నాడు. ఏనాడు ఆందోళన నియోజకవర్గం తనది అని కానీ లేదు ఇక్కడ ఆయన చదువుకున్నది కానీ లేదు ఆయన ఇక్కడ సంసారం చేసింది కానీ లేదు. మేమైతే లోకల్, మేము ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడనే పెళ్లి చేసుకున్నాం, ఇక్కడనే సంసారం చేస్తున్నాం. ప్రస్తుతం పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే నేను ప్రస్తుతం సంగారెడ్డిలో ఉంటున్నప్పటికీ సంగారెడ్డి డాకూర్ అనేది 35 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఉంటుంది. అట్లాంటిది మేము ప్రతిదినం జనాల మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ జనాలకైతే కొత్త మేము కాదు. ప్రతిదినం జనాలతో ఉన్నాం. ఇవాళ బీఎస్పీ పార్టీ గురించి కొత్తగా చెప్పడం తప్ప నేను ప్రత్యేకించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే ఆందోళన నియోజకవర్గంలో లేదు. అసలు ఇతర రాజకీయ పార్టీల నాయకులకి మీకు తేడా ఏమిటి? అసలు మీకు ఎందుకు ఓటేయాలనుకుంటారు ప్రజలు? అయితే మేము ఒకటే చెప్తున్నాం, బీఎస్పీ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ముందు బీఎస్పీ పార్టీ ప్రధానం, ప్రకాష్ అనేది రెండు. బీఎస్పీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే కేవలం ఈ దేశంలో రాజ్యాంగమే పార్టీ ఎజెండా కలిగినటువంటి ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ. మిగతా పార్టీలకు రాజ్యాంగాన్ని లేదు రాజ్యాంగపరమైన హక్కులను ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేదు. కేవలం ఒక బీఎస్పీ పార్టీకే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉంది. అట్లనే ఈ రాష్ట్రానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రూపంలో గొప్ప నాయకత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఆఖరికి రిటైర్మెంట్ అయినాక కూడా ఇతర సంపన్న వర్గాల పార్టీలలో పోయినారు. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక్కడే ఇలా బహుజన్ సమాజ్ పార్టీలకు రావడం ఆయన గొప్పతనం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఎస్పీ పార్టీ గొప్ప సిద్ధాంతం, గొప్ప కమిట్మెంట్ ఉన్నది, అట్లనే గొప్ప నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి నాయకులు ఉన్నటువంటి బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి ఒక మేధావి, ఒక చదువుకున్న, ఒక క్యారెక్టరు, జ్ఞానం శీలం ఉన్నటువంటి ఒక గొప్ప లీడర్ తెలంగాణ రాష్ట్రంకి వచ్చిండు కాబట్టి బీఎస్పీ కోటేయమని మేము అడుగుతున్నాం. రెండవది నాకే ఎందుకు వేయాలంటే ఇక్కడ ఈ ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో పోటీ చేసి గెలిచిన దామోదర్ రాజనరసింహ గారు గెలిచినప్పుడు ఏం చేసిండు, గెలక ముందు ఏం చేసిండు చూడమని చెప్తున్నాను. అట్లనే క్రాంతి గారు ఎమ్మెల్యే అవ్వక ముందు ఏం చేసిండు, ఆయన తర్వాత ఏం చేసిండు అని చెప్తాను. అట్లనే నన్ను కూడా చూడమంటున్నాను. నేను ఇవాళ రాజకీయాలు కొత్త కావచ్చు కానీ నేను ప్రజాసేవలో ఉన్నా, ప్రజల కష్టం ఉందంటే ముందుగా నేను ఉన్నా. ఆ రోజు నాకు ఏ పదవి లేకున్నా ఈ ప్రభుత్వంతో కొట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేసి ఉన్నా. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపేయమంటున్నంటే నిన్నటిదాకా హక్కుల కోసం గొంతెత్తినాం, పోరాడినాం, రేపు ఎమ్మెల్యే గెలిస్తే అవే హక్కులు ఒక్క ఉత్తర్వులతోటి ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి నన్ను ఆందోళనకు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆందోళన నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని ఓడించే బలం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు 215 గ్రామ పంచాయతీల్లో నిన్నటి వరకు 202 గ్రామ పంచాయతీల్లో నేను తిరిగి ఉన్నా. క్రాంతి కిరణ్ గారు ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అంటే ఆందోళన నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు. నేను బీఎస్పీ పార్టీలో ఈ సంవత్సర కాలం 3వ ఫిబ్రవరి నాడు జాయిన్ అయ్యి ఇవాళకి ఒక 6-7 నెలలుగా
నేను 115 గ్రామ పంచాయతీలలో 215 గ్రామ పంచాయతీలలో 202 గ్రామాలు నేను తిరగగలిగిన ఒక వ్యక్తిగా మరి ఒక ఎమ్మెల్యే అయ్యుండి నేను తిరిగిన గ్రామాల్లో ఇప్పటికి ఇంకా 38 గ్రామ పంచాయతీలకు కాలు పెట్టలేదని ప్రజలు చెప్తున్నారు అట్లనే దామోదర్ గారు ఈ నియోజకవర్గంలో 8 టర్ములు పోటీ చేసినారు అంటే 40 ఏళ్ళుగా ఆందోళన నియోజకవర్గంలో ఉంటే ఆయన కూడా ఇవాల్టి వరకు 29 గ్రామ పంచాయతీలకు కాలు పెట్టలేదు మేం ప్రజలే మా బలం వాళ్ళకు మంది మార్బలం ఉందని అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ ఎన్నికల అంటే డబ్బులు ఉండొచ్చు కాబట్టి ఉండొచ్చు కానీ ప్రజలు అయితే లేరు కాబట్టి మేము వాళ్ళిద్దర్ని కూడా ఓడగొట్టడానికి ప్రజాబలమే మా బలంగా గత కొంతకాలంగా బీఎస్పీ లో పనిచేసిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని చెప్పి బయట ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం అయితే ఇది అబద్ధం ఈ మధ్యలో టికెట్లు అంటే బీఎస్పీ పార్టీలో చాలా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగిన తర్వాత మనం టికెట్ ఇస్తే గెలవగలమా లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకముందు బీఎస్పీ పార్టీలో మొక్కుబడి పోటీ అనేది ఉండేది ఎవరు వచ్చినా బీఎస్పీ పార్టీలో టికెట్ ఇచ్చేది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ నాయకత్వాన్ని చేపట్టిన తర్వాత ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన సైద్ధాంతికంగా బీఎస్పీ కమిట్మెంట్ తో ఉన్నాడా లేదా చూస్తున్నారు అట్లనే బీఎస్పీ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళతోటి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళకు డీ కొనగలుగుతాడా లేదా అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకైతే టికెట్లు ఆశపరులు చాలా మంది ఉంటారు మొన్న కూడా 3వ తారీఖు నాడు పార్టీ 20 మంది ఎమ్మెల్యే టికెట్లను అనౌన్స్ చేసినప్పుడు కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముంగట కూడా ధర్నాలు చేసినారు మాకు టికెట్ కావాలి అయితే 20 మందిని ఆయన ప్రకటించేటప్పుడు 6 నెలలుగా 20 మంది మీద పరిశీలన చేసి ఆయనకైనా డిసైడ్ చేసుకుని 20 మంది దరఖాస్తు పెడుతనో అడుగుతనో ప్రవీణ్ కుమార్ సార్ టికెట్లు ఇవ్వడు కాబట్టి ఎవర్ని పోటీ చేయాలనేది ఆయన ముందుగా ఆయనకు ఒక విజన్ ఉన్న వ్యక్తి బిఆర్ఎస్ కాంగ్రెస్ కు బీఎస్పీ ఆప్షన్ కాదు ఎమ్మెల్యే టికెట్లు ఇయాల బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఎస్పీ ఆర్ఎస్పీ కాబట్టి ఆ టికెట్లు రాని వాళ్ళు ఈ బదనామా అనేది చేస్తారు ఇదంతా అబద్ధం గెలిచిన వాళ్ళకే బీఎస్పీ టికెట్లు ఇవ్వబడుతుంది బయట బీఎస్పీ ప్రతి బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడే ముందు సీఎం సీఎం అంటుంటారు సీఎం అవడం అంత ఈజీయేనా ఈజీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా ఈజీ ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవాల్టి వరకు ఏ నాయకుడు వచ్చినా ఈ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని మోసం చేస్తూ అనేక సాధ్యంగాని హామీలను ఇస్తే కూడా తెలంగాణ ప్రజలు నమ్మి ఈ దౌర్భాగ్యులను గెలిపించుకున్నారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఈ ప్రజలని తను ఏం చేసిండో గతంలో ఒక అధికారిగా ఉన్నప్పుడు ఏం చేసిండో ఈ ప్రజలకు కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ ప్రజలకు ప్రవీణ్ కుమార్ అనేట ఆయన అర్థమైతే గెలుపు చాలా సునాయాసమే అయితే ప్రజల మోసం చేసి ప్రజల బతుకులతో చెలగాటం ఆడేటోళ్ళు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు ప్రజల బతుకులు మార్చడానికి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గగనం అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అమూల్యమైన టైంను మాతో కేటాయించినందుకు మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్స్తో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఆందోళన నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పాలకులు అయితే మారుతున్నారు కానీ ఆందోళన నియోజకవర్గ ప్రజల బతుకులు అనేటివి మారట్లేదు విద్య వైద్యం ఉపాధి రంగాలకు ప్రధానంగా ఆందోళన నియోజకవర్గ ప్రజలు దూరమై ఉన్నారు అయితే ఆందోళన నియోజకవర్గానికి వస్తున్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ పేరు మీద పోటీ చేసి గెలిపొందినటువంటి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు అది దామోదర్ కావచ్చు క్రాంతి కావచ్చు గతంలో రాజయ్య కావచ్చు బాబుమోహన్ కావచ్చు అందరు కూడా స్థానికేతరులే మా ఆందోళన నియోజకవర్గ ప్రజల నిజమైన సమస్యలను పరిశీలించడానికి వాళ్ళకు తీరిక దొరకట్లేదు మా నియోజకవర్గ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు ఎట్లా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ఎట్లా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నారో వాళ్ళకు నిజానికి ఇవాళ కూడా తెలియదు ఎందుకంటే
ఆందోళన నియోజకవర్గానికి వస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా నా నియోజకవర్గ ప్రజలతోటి మమేకమైన వాళ్ళు కాదు. కేవలం ఎన్నికల లోకల్ పేరు మీద ఎన్నికల సందర్భంలో ఆయా పార్టీల జెండాలు మోసుకొని మా నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మా నియోజకవర్గంలో ఇవాల్టి కూడా బతుకు తెరువు కోసం వాడి దగ్గర వీడి దగ్గర చేతులు దాసే పరిస్థితి మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో ఐఐటీలు చేసిన వాళ్ళు, ఐటీఎల్ చేసిన వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు, పిహెచ్డీలు కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి అనేక మంది యువతీ యువకులు మా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము నియోజకవర్గంలో తిరిగే క్రమంలో ప్రతిదినం కూడా చెప్తుంది ఒకటే, ఎవరు ఎమ్మెల్యే అయినా మమ్మల్ని గుర్తించండి అని ఆ ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిన్నటి దాకా మేము ఏ రాజకీయ పార్టీలో లేకుండా ఆ ప్రజల కోసం, ఆ ప్రజల యొక్క మనుగడ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆందోళన నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలు, ఒక మున్సిపల్ కేంద్రం, మొత్తం కలిపితే 215 గ్రామ పంచాయతీలు నేను గతంలో తిరిగి ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉపాధితోటే కాదు, ఆఖరుకు తాగడానికి మంచినీళ్ళు లేని గ్రామాలు ఇవాల్టి కూడా ఉన్నాయి. గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఇవాల్టికి ఉంది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇవాల్టికి కూడా ఏదో తెలంగాణ రాష్ట్రం వస్తే 24 గంటల కరెంట్ అంటున్నారు కదా, ఇళ్ళకు కూడా కరెంటు లేని గ్రామాలు ఇంకా నా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించినాం. ఇవన్నిటి కోసం నిన్నటి దాకా హక్కుల కోసం మేము పోరాటం చేసిన గొంతుకలుగానే బతికినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఇవాళ రాజ్యాన్ని ఏలే అవకాశం మా బహుజన జాతులకు, నిజమైన అంబేద్కరిస్టులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దొరికింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకి మీ తరఫున, మీ టీవీ ఛానల్ తరఫున ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ ఆందోళన నియోజకవర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ఆందోళన నియోజకవర్గం. మీరు ఇంత దూరం వచ్చి ఈరోజు ఎన్నికల అడావుడిలో ఉన్న నాతో పాటు ప్రయాణం చేసి ఈ ఆందోళన నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటారో మీ టీవీ ఛానల్ ద్వారా పరిశీలించి ఇవాళ నాతో మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు జయభీములు. అట్లనే ఈ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజల బతుకులు మారుతాయి. మా ఆందోళన నియోజకవర్గం నుంచి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో బహుజన గొంతుకనైతే నేను బహుజనుల తరపున వాళ్ళ సమస్యలు మాట్లాడే పోరాట సైనికుడిగా అసెంబ్లీలో అడుగు పెడతా. కాబట్టి మీ ఛానల్ ద్వారా మా ప్రజానీకానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాబోయే ఎన్నికలలో ఏనుగు గుర్తుకు ఓటేయండి. ఇవాళ ఏనుగు గుర్తుకు ఓటేస్తే ఆందోళన నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అవుతా. ఈ రాష్ట్రంలో గొప్ప నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజే ఆందోళన నియోజకవర్గం అనేది అభివృద్ధి అవుతుంది, ఆందోళన నియోజకవర్గ ప్రజల బతుకుల్లో వెలుగులు వస్తాయి. లేదు, ఈ రాష్ట్రానికి మళ్ళీ బీఆర్ఎస్నో కాంగ్రెస్నో మీరు కానీ గెలిపిస్తే మళ్ళీ ఒక శతాబ్దం మీరు మోసపోయిన వాళ్ళు అవుతారు, చీకట్లోకి నెట్టయి పడతారు, మోసపోకండి అని చెప్పేసి ఈరోజు మీ టీవీ ఛానల్ తరఫున ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్.